హలో హాయ్ ఫ్రెండ్స్ నా పేరు భారతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విష్ విత్ డాక్స్ సో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ సో నేనైతే చాలా బాగున్నాను సో మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో ఎవరూ కామెంట్ చేయట్లేదు సో ప్లీజ్ అట్లీస్ట్ కామెంట్ అయినా చేయండి సో వీడియోని ఎండ్ వరకు చూసి ఎలా ఉందో వీడియోని కామెంట్ చేసి అండ్ వీడియోని ఎండ్ వరకు చూసి వీడియోని లైక్ చేయండి ఓకే సో ఇవాళ టాపిక్ ఏంటంటే సో మనకు విచ్ ఇస్ ద బెస్ట్ ఆయిల్ ఫర్ స్కిన్ అనేది మనం ఇవాళ టాపిక్ అనేది డిస్కస్ చేయబోతున్నాం అనమాట సరేనా సో ఏ ఆయిల్ అనేది మన స్కిన్కి చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది అండ్ ఏ ఆయిల్ అనేది మన స్కిన్కి మంచిగా యూజ్ అవుతుంది వర్క్ అవుతుంది అనేది ఇవాళ టాపిక్ అనేది మనము డిస్కస్ చేయబోతున్నాం అనమాట సో ఇది నా ఓన్ ఎక్స్పీరియన్స్ అనమాట సో ఇవాళ మీతో డిస్కస్ చేయబోతున్నాం అనమాట సరేనా సో ఈ టాపిక్ అనేది డిస్కస్ చేసే ముందు సో మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటారు సో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దానిపైన యాక్టివేట్ చేసుకోండి సో ఇలా యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు ముందు ముందుగా నోటిఫికేషన్ ద్వారా మీకు ముందు ముందుగా వస్తుంది సో మీరు ముందు ముందుగా వీడియోని చూసేయచ్చు అనమాట సరేనా సో టాపిక్లో వెళ్లే ముందు ఆ ఆయిల్ ఏంటో తెలుసుకుందాం సో టాపిక్లో వెళ్లే ముందు ఆ ఆయిల్ ఏం లేదు సో అందరికీ ఐడియా ఉంటుంది సో ఆల్మోస్ట్ ఐడియా ఉంటుంది అండ్ మనకు లైక్ మనకు ఏదైనా ఏదైనా సూపర్ మార్కెట్స్లో కానీ లేదంటే ఆన్లైన్లో అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఇంకా వేరే వేరే ఏదైనా యాప్స్ ఉంటాయి లైక్ వేరే వేరే దీంట్లో కూడా మనకు దొరుకుతుందనమాట సో ఆయిల్ ఏంటంటే కుంకుమాది తైలం అనమాట సో ఈ కుంకుమాది తైలం అనేది కొంతమంది అనుకోవచ్చు అనమాట సో దీనికి ఎవరైనా స్పాన్సర్ ఉంటారు సో అందుకనే డిస్కస్ చేస్తుంది అనేసి సో నాకు ఎవరైతే స్పాన్సర్ చేయలేదు ఎవరు అయితే నాకు ఫోర్స్ చేయలేదు సో ఇది నా ఓన్ ఎక్స్పీరియన్స్ సో నేను చెప్తున్నాను అనమాట సరేనా సో ఈ కుంకుమాది తైలం అనేది మనకు చాలా ఫేస్కి మనకు చాలా ఎఫెక్టివ్గా హండ్రెడ్ పర్సెంట్ కాదు థౌజండ్ పర్సెంట్ అనేది వర్క్ అవుతుంది ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది అనమాట సరేనా ఈ కుంకుమాది తైలం అనేది సో ఎలా వర్క్ అవుతుంది అండ్ దీన్ని ఎలా యూస్ చేయాలి అండ్ ఈ ఆయిల్లో ఏది బెట్ లైక్ కుంకుమాది తైలంలో మనకు డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి అనమాట నేమ్స్ అనేది సో అందులో ఒక నేమ్ ఉంది సో ఆ నేమ్ నేను మీకు వీడియోను వీడియోలో ఆ నేమ్ అనేది షేర్ చేస్తాను ఓకే సో ఆ ఆయిల్ అనేది మన స్కిన్కి చాలా వర్క్ చేస్తుంది అండ్ ఈ ఆయిల్ వల్ల మనకు ఎటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి అనేది ఇప్పుడు మనము డిస్కస్ చేసుకున్నాం ఓకే సో ఈ ఆయిల్ అనేది మనకు లైక్ మనకు ఆన్లైన్లో అందరికీ దొరుకుతుంది అందరికీ ఐడియా ఉంది ఆయిల్ అనేది దొరుకుతుంది అవైలబుల్లో దొరుకుతుంది అనమాట సో ఈ ఆయిల్ అనేది మన ఫేస్ పైన చాలా చాలా అంటే చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుందండి సో ఇది నా ఓన్ ఎక్స్పీరియన్స్ అనమాట సో ఈ ఆయిల్ యూస్ చేయడం వల్ల మనకు ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి అంటే ఇప్పుడు మనము న్యాచురల్గానే బయట ఇంట్లో ఉంటే ఒక రకంగా ఉంటుంది ఫేస్ సో ఇన్ కేస్ బయట వెళ్ళి వచ్చామనుకోండి ఫేస్ కొంచెం చేంజ్ అవుతుంది కొంతమందికి సో అలాంటి వాళ్ళు కానీ నార్మల్గా ఇది ఈ ఆయిల్ అనేది మనకి బాయ్స్కి కానీ గర్ల్స్కి కానీ అందరికీ యూస్ అవుతుంది ఈ ఆయిల్ అనేది సరైన కుంకుమ అది తైలం అనే ఆయిల్ అనమాట సో ఈ ఆయిల్ అనేది యూస్ చేయడం వల్ల మనకు ఈ బ్లాక్ స్పాట్స్ కానీ ఇన్ కేస్ ఓపెన్ పోర్స్ ఎవరికైనా ఉంటే బట్ ఇది ఎఫెక్టివ్గా ఓపెన్ పోర్స్కి వర్క్ అవుతుంది అని నేను చెప్పట్లేదు లైట్గా అయితే వర్క్ అవుతుందనమాట సరేనా సో గుర్తుపెట్టుకోండి ఎఫెక్టివ్గా అయితే వర్క్ చేయదు ఓపెన్ పోర్స్కి లైట్గా అయితే వర్క్ అవుతుంది అనమాట ఓపెన్ పోర్స్కి ఓకే ఈ కుంకుమది తైలం అనేది సో ఈ ఆయిల్ అనేది మనము కుంగోడి ఆయిల్ సంథింగ్ నేను కొన్నాను అనమాట సో నేను పర్ఫెక్ట్గా చూడలేదు ఆ నేము సో నేను మీకు వీడియోలో ఆ నేమ్ అనేది షేర్ చేస్తాను ఓకే సో ఈ ఆయిల్ అనేది మనము ఎలా యూజ్ చేయాలి అండ్ ఎప్పుడెప్పుడు యూస్ చేయాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం సో ఈ ఆయిల్ అనేది మన ఫేస్కి థౌజండ్ పర్సెంట్ ఎఫెక్టివ్ ఎఫెక్టివ్నెస్ ఇస్తుంది అండ్ వైట్నెస్ సారీ వైట్నెస్ కాదు బ్రైట్నెస్ అనమాట సో బ్రైట్నెస్ అంటే గ్లోనెస్ ఇస్తుంది అండ్ దీంతో పాటుగా మనకు లైక్ చిన్న చిన్న లైక్ మార్క్స్ ఏదైనా ఉంటే కూడా అవి క్లియర్ అవుతాయి అండ్ డెడ్ స్కిన్ లైట్గా డెడ్ స్కిన్ ఉంటే కూడా డెడ్ స్కిన్ అనేది ఖచ్చితంగా రిమూవ్ అవుతుంది అనమాట సో ఎలా అంటే సో ఈ ఆయిల్ని అప్లై చేసుకోవడం వల్ల సో ఈ ఆయిల్ని ఎలా అప్లై చేసుకోవాలి ఎప్పుడెప్పుడు అప్లై చేసుకోవాలి ఇప్పుడు డిస్కస్ చేద్దాం సో ఈ ఆయిల్ అనేది ఎప్పుడెప్పుడు అప్లై చేయాలి అంటే ఇన్ కేస్ మీకు టైం ఉంటే కనుక మీరు మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూడా మీరు యూజ్ చేయొచ్చు అనమాట సరేనా సో ఎలా యూజ్ చేయాలి అంటే ఇప్పుడు అందులో మనం న్యాచురల్గా పిల్లలకి ఏదైనా టానిక్స్ ఇస్తూ ఉంటాం కదా దానికి ఒక పైప్ లాంటిది వచ్చి ఉంటుంది సో ఆ ఆయిల్ అనేది దాంట్లో డిప్ చేసి ఒక నా న్యాచురల్ స్కిన్ ఉన్న వాళ్ళైతే ఫైవ్ టు సిక్స్ డ్రాప్స్ తీసుకోండి న్యాచురల్ స్కిన్ ఉన్న వాళ్ళైతే సో ఫైవ్ టు సిక్స్ డ్రాప్స్ తీసుకొని చేతిలో ఇల్లు బాగా అప్లై చేసి ఫుల్ స్కిన్కి మన నెక్ కానీ అంత ఫుల్ ఫేస్ అండ్ నెక్కి అప్లై చేసుకోండి సో అప్లై చేసిన తర్వాత రౌండ్ సర్కిల్లో ఫేస్ పైన మర్దనా చేయండి సో మర్దనా చేసిన తర్వాత ఇలా ఆపోజిట్ వేలో కూడా మీరు ఆ కుంకుమాది తైలం అనేది అప్లై చేయాలన్నమాట ఆపోజిట్ వేలో కూడా మీరు ఆ స్కి స్కిన్ పైన ఆ ఆయిల్ని అప్లై చేయాలి సో అప్లై చేసిన తరువాత ఒక టూ అవర్స్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి టూ అవర్స్ అయినా ఫేస్ పైన ఆ ఆయిల్ని ఉండనివ్వాలన్నమాట సో మనం మసాజ్ అయిన తరువాత టూ టు త్రీ మినిట్స్ మసాజ్ చేయండి సో మసాజ్ చేసిన తర్వాత టూ అవర్స్ ఖచ్చితంగా ఆయిల్ అనేది మన ఫేస్ పైన ఉండాలి సో ఆఫ్టర్ టూ అవర్స్ తర్వాత ఫేస్ వాష్ చేసేయండి సో ఖచ్చితంగా ఫేస్ వాష్ చేసిన తర్వాత మీకు రిజల్ట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ టూ డేస్లో ఖచ్చితంగా మీకు రిజల్ట్ అయితే ఉంటుందండి నాట్ ఓన్లీ టూ డేస్ వన్ డేలోనే మీకు ఒక వన్ డేలోనే మీరు టూ టైమ్స్ కనుక యూజ్ చేశారనుకోండి ఖచ్చితంగా అయితే రిజల్ట్ ఉంటుంది గైస్ ఓకే సో అది ఎటువంటి రిజల్ట్ తెలుసా ఫేస్ అనేది బ్రైట్నెస్ అంటే గ్లోనెస్ ఇస్తుంది ఖచ్చితంగా గ్లోనెస్ ఇస్తుంది అండ్ దీంతో పాటుగా ఫేస్ అనేది మనకు ఖచ్చితంగా గోల్డిష్ కలర్లో మారుతుందన్నమాట సో గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా గోల్డ్ కలర్లో మన ఫేస్ అనేది మారుతుందనమాట సో ఈ టూ అవర్స్ అనేది ఖచ్చితంగా ఫేస్ పైన ఆయిల్ని పెట్టుకోవాలన్నమాట సో ఆఫ్టర్ టూ అవర్స్ తర్వాత ఫేస్ వాష్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ థౌజండ్ పర్సెంట్ రిజల్ట్ అయితే గెయిన్ అవుతుంది గైస్ సరేనా ఈ ఆయిల్తో మనకు ఎటువంటి హామ్ అనేది ఉండదు ఎటువంటి ఇన్ఫెక్షన్స్ కానీ ఎటువంటిది ఉండదు అనమాట సో ఈ ఆయిల్ యూస్ చేసే లైక్ ఇన్ కేస్ నాచురల్ స్కిన్ ఉన్న వాళ్ళు ఫైవ్ టు సిక్స్ డ్రాప్స్ తీసుకోండి ఇన్ కేస్ ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు తెలుసా ఒక ఫోర్ డ్రాప్స్ తీసుకోండి సో ఫోర్ టు ఫైవ్ డ్రాప్స్ కూడా తీసుకోండి పర్లేదు సో ఫైవ్ డ్రాప్స్ తీసుకొని ఫుల్ ఫేస్కి అప్లై చేసి మదన చేసి ఆపోజిట్ వెలో అండ్ రౌండ్ సర్కిల్లో అప్లై చేసి టూ అవర్స్ తర్వాత ఫేస్ వాష్ చేయండి గోల్డ్ కలర్లో అయితే హండ్రెడ్ పర్సెంట్ మారుతుంది గైస్ సో ఇవాళ టాపిక్ ఇదనమాట సో టాపిక్ మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి So thanks for watching, have a great day, bye bye.